కీర్తన నూట ఐదు మొదటి అధ్యాయాన్ని తీసుకుందాం. కీర్తన గ్రంథము నూట ఐదు మొదటి అధ్యాయాన్ని చదువుదాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి, ఆయన నామమున ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యములను తెలియచేయండి, ఆయనను గురించి పాడండి, ఆయనను కీర్తించుడి, ఆయనను కీర్తించండి, ఆయన ఆశ్చర్య కార్యములను, ఆయన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేయండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, అతిశయించండి, యెహోవాను వెతుకువారు, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు గాక, వారు సంతోషించుదురు గాక. గాక దేవుడు ఏమంటున్నారు చెప్పండి. యెహోవాను కృతజ్ఞత స్తుతులతో ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామములో మీరు ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యములను మీరు తెలియచేయుడి, తెలియచేయండి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఆయన తన రక్తము ఇచ్చి తన ప్రాణాన్నిచ్చి ఈ లోకములో నా ప్రేమ ఎవరికీ తెలియదు, మీకే తెలుసు. ఎందుకండి, మీ శ్రమలలో వేదనలో నేను మిమ్మల్ని ఆదుకొని ఉన్నాను గనక మీరు నాకు మొరపెట్టినప్పుడల్లా మీకు సహాయం చేస్తున్నాను గనక ఈ లోకానికి నా ప్రేమ తెలియదు గనక జనములలో ఆయన యొక్క కార్యములన్నిటినీ మీరు ఏం చేయాలి చెప్పండి, తెలియజేయండి, తెలియచేయండి, వారికి తెలియపరచండి. ఎందుకంటే నిజంగా యేసు ప్రభు ఈ వ్యాధి నుంచి కాపాడతాడా, యేసు ప్రభు నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపిస్తాడా, అలాగే నా భర్త ఈరోజు భయంకరంగా తాగుతున్నాడు నా భర్తను మారుస్తాడా, కనుక ఇవన్నీ కూడా నా పరిస్థితులన్నీ కూడా సక్కబడతాయా అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. మాకు మేలు చేసేవారు ఎవరు, మాకు మేలు ఎవరు చేస్తారు అని అనేకులు ఈరోజు ఆ మేలు యొక్క సందేశం కొరకు ఆలోచన చేస్తున్నారు. ఎటు వెళితే ఈ కీడు పోద్ది, ఎటు వెళితే ఈ వ్యాధి పోద్ది, అలాగూ ఏమి చేస్తే నా భర్త మారుతాడు, ఏమి చేస్తే నా బిడ్డలు మారుతారు, ఏ విధంగా నాకు ఆదరణ దొరుకుతుంది, నాకు మేలు చూపే మార్గము ఎవరైనా ఉన్నారా అని ఈ లోకము యేసు ప్రభు వైపు చూస్తుంది. అలాంటి స్థితిలోనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆదరణ లేని స్థితిలో దేవుని సన్నిధిని పోగొట్టుకున్న మానవుడు తన ఇష్టానుసారముగా జీవిస్తూ తన యొక్క సంతోషము ఈ లోక ఆనందాలలో మరి అతని జీవితాన్ని పాడు చేసుకుని దేవుడిచ్చిన శాశ్వతమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుని అల్పకాల పాప భోగముల మీద దృష్టి కలిగి శాశ్వతమైన శోధనలకు గురి అయిపోయాడు. కనుక అలాంటి మానవుడికి ఇప్పుడు కావలసింది ఏంటి చెప్పండి, ఆదరణ, దయ, కనికరం, మేలు కలిగే మార్గం. కనుక మీకు నేను తెలియజేశాను, వారి హృదయములో సంతోషం ఉండేలాగా నేను చేస్తాను, మీరు ఏ రీతిగా నన్ను వెతికి మీ హృదయములో ఆనందం కలిగి ఉన్నారో వారికి కూడా ఈ సువార్తను ప్రకటన చేయండి. దేవునికి స్తోత్రము. వారికి కూడా నా గురించి తెలియజేయండి. తెలియజేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి, మన మీదే ఉన్నది. కనుక రక్షణ పొందిన తరువాత మనము ఈరోజు దేవుడు ఏ తలాంతులు మీకు ఇచ్చున్నాడో వాటిల్లో నమ్మకముగా మీరు వాడబడితే ఖచ్చితంగా దేవుని పని మీరు చేసేవారే. కనుక తెలియని వారున్నారు, రక్షణ పొంది దేవుని చేత అనేకమైన ఆశీర్వాదాలు కలిగిన వారు ఏమి చెయ్యాలో తెలియక ఆ ధనముతో ఆ ఆనందముతో ఉన్నారే కానీ ప్రభు గురించి వారికి అవగాహన లేని వారిగా ఉన్నారు. అలాంటి వారితో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, జనములలో నా కార్యములను తెలియచేయండి, తెలియచేయండి. నా సాక్షులు మీరు, నా సాక్షి జీవితాన్ని మీలో పంచుకున్నాను, మీ కొరకే
నా ప్రాణాన్ని పెట్టాను మీ కొరకు నేను సమస్తము నేను ఏదైనా చేయడానికి మీకు తోడుగా ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక మన దేవుడు అంత శక్తివంతమైన దేవుడు గనక మనం ఏమి చేయాలి చెప్పండి కీర్తన గ్రంథము చూడండి 84వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తున్నప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు నీ యొక్క నివాసములు ఎంత రమ్యములు యెహోవా మందిర ఆవరణములు చూడవలనని ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది ప్రాణము ఎంతో ఆశపడుచున్నది ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయ నా హృదయమును నా శరీరమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి ఆనందముతో కేకలు వేయుచున్నవి వేయుచున్నది సైన్యములకు అధిపతి యెహోవా అధిపతియగు యెహోవా నా రాజా నా రాజా నా దేవా నా దేవా నీ బలిపీఠమునొద్దనే నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను పిచ్చుకులకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను గూటి స్థలము దొరికెను దొరికెను నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు నివసించేవారు దేవుడు అంటున్నాడు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవో దేవుని మందిర ఆవరణము అది ఆత్మతో చూసినప్పుడు ఆత్మలో మనము కలిగిన వారు దేవుని వాక్యము మీదను దేవుని నివాసముల మీద నివాసం అంటే ఏంటి చెప్పండి దేవుడు అంటున్నాడు ఇదిగో నీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది ఆ ఆలయములో దేవునికి నీవు స్థానం ఇస్తే నీవు దేవుని సన్నిధిలో నిత్యము ఆయనకు కృతజ్ఞత శుద్ధులను అర్పించే హృదయమైతే ఆయన ఎక్కడ స్థలము ఎక్కడ గుడారాన్ని ఏర్పాటు చేసి ఆయన బోధిస్తూ ఉన్నాడో ఆ స్థలానికి నీ మనస్సు ఎలా ఉంటుందో చెప్పండి ఎప్పుడు నేను వెళ్ళాలి ఎప్పుడు ఆయన మందిర ఆవరణము చూడాలి ఆయన మందిర ఆవరణములో దేవుడు ఏ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు నాతో మాట్లాడిన దేవుడు నన్ను ఆదరించిన దేవుడు అలాగే ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలందరూ కలిసి ఏకపక్షముతో ఏకభావముతో ఆరాధించినప్పుడు ఆ సంతోషము ఆ ఆనందాన్ని నేను చూడాలి అని దావీదేం చేస్తున్నాడు చెప్పండి ఆయన మందిర ఆవరణము చూడవలనని నాకు ఎంతో ఆశగా ఉన్నది ప్రభువా కనుక నేను ఆ ఆవరణములో నీ బిడ్డల ఎడల మీరు చేసిన మేళ్లను కనుక నేను కనులారా చూడాలి నీ తేజస్సు నిలబడిన స్థలములో నీ మహిమ ప్రకటింపబడుతూ నీ ఆశ్చర్య కార్యాలు ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు నేను కనులారా ఇంకా చూడాలి అని నేను ఆస్థ కలిగి ఉన్నాను అంటున్నాడు ఆస్థ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడు చెప్పండి దేవుడు తృప్తిపరచును తృప్తిపరుస్తాడంట ఆస్థ లేని వారు ఎక్కడున్నా ఒకటి దేవుని మందిరానికి వచ్చినా ఒకటి బయట ఉన్నా ఒకటి ఆస్థ కలిగి దేవుని చిత్తాన్ని వెతకినప్పుడు తప్పకుండా దేవుని కార్యాలను మనము చూడగలుగుతాం జీవము గల దేవుని దర్శించుటకై నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి కేకలు వేస్తుంది ప్రభువా సైన్యములకు అధిపతిగా యెహోవా నా రాజా నా రాజా నా దేవా నీ బలిపీఠమునద్ద పిచ్చుకులకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను స్థలము దొరికింది ఒక పిచ్చుకు లాంటి వారం మా జీవితము ఒక పిచ్చుక లాంటిది అలాంటిది నీవు నన్ను నీ బలిపీఠము యొక్క చేర్చుకొని నాకు నివాసాన్ని నీవు ఏర్పాటు చేసి ఉన్నావు దేవునికి స్తోత్రం హల్లెలూయా కనుక నేను ఎంత ధన్యుడను నా రాజా నా దేవా నేను నిన్ను చూడాలి నిన్ను మహిమపరచాలి అని ఆశ నాలో ఉన్నది అంటున్నాడు దావీదు అలాంటి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి
తృప్తి పరుస్తాడంట. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనాన్ని చూసినప్పుడు దేవుడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, చెప్పండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, నేను అతనిని తప్పించదను. అతడు అతడు నా నామము ఎరిగినవాడు గనుక, నా నామమును అతను ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదను, నేను అతన్ని గణపరుస్తాను. అతడు నాకు మొరపెట్టగా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను, అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, అతని విడిపించి, అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను, అతనిని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత, దీర్ఘాయువుచేత అతని తృప్తి పరచదను, అతని తృప్తి పరచదను. నా రక్షణ అతనికి నేను చూపిస్తాను అంటున్నాడు దేవుడు. ఏమన్నారు చెప్పండి? నా రక్షణ అతనికి నేను చూపించదను, చూపిస్తాను అంటున్నాడు. ఈరోజు రక్షణ విలువ తెలియని వారు ఉన్నారు. ప్రభు ఈ లోకంలో అనేకులకు ఆదరణ. ఎందుకంటే నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నా, నన్ను ప్రేమించిన వారిని దేవుడే అన్నారు చెప్పండి, నేను కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళనే, నేను కూడా వెళ్ళట్లా దేవుడు అంటున్నాడు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు మాత్రమే నన్ను కనుగొందురు, కనుగొంటారు. కనుక దేవుని ప్రేమ తెలిసిన వారు, పెద్దలంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే భయం లేదు, దేవుని సన్నిధిలో అలాగే నీ కుటుంబంలో ఏ రీతిగా నువ్వు ప్రవర్తిస్తున్నావో, అలాగే నీవు చేసే ప్రతి పనిలో నీకు భయము భక్తులు లేనప్పుడు దేవుడు అన్నా సరే నీకు భయం ఉండనే ఉండదు. దేవుని మాట అన్నా కూడా ఉండదు నీకు. ఎప్పుడైతే నీవు దేవుడు నీకు అప్పగించిన ఏ బాధ్యత అయితే ఉందో దాన్ని నీవు కొనసాగించినప్పుడు తప్పకుండా నీవు దేవుడంటే భయం ఉంటుంది, దేవుని వాక్యం అంటే భయం ఉంటుంది, అలాగే దేవుడు మేలు చేసేది కీడు చేసేది సమస్తము నీవు గ్రహించగలుగుతావు. కనుక దేవుని చిత్తము నీలో తెలియాలి అంటే దేవుడు ఈ లోకంలో నాకు ఏమి చేస్తాడు, నిజంగా దేవుడు ఉన్నాడా, నాకు మేలు మార్గము కలుగుతుందా అని నీవు అనుకుంటున్నావు, తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి నీ పాపములను ఒప్పుకొని ఆయన సన్నిధిలో సాగిల పడితే తప్పకుండా ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను క్షమిస్తాను అంటున్నాడు. అతడు నన్ను ప్రేమించుస్తున్నాడు గనక నేను అతనిని తప్పించదను, తప్పిస్తాను. అతడు అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరుస్తాను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఏం చేస్తాను చెప్పండి? ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను నేను అతనికి తోడయ్యుండి అతన్ని విడిపించి అతనిని నేను గొప్ప చేసేదను, గొప్ప చేస్తాను అంటున్నాడు. గొప్పవాడిగా చేస్తాను. ఘనత ప్రభావములు నా సన్నిధిలో నుండి ఉన్నవి అంటున్నాడు. ఘనత ప్రభావములు దేవుడి సన్నిధిలోనే ఉన్నాయి. ఈరోజు మనం కష్టపడుతున్నాం, మనం అనుకుంటున్నాం నేను ఖచ్చితంగా ఆ స్థానములో ఉంటాను అనుకుంటున్నావు. దేవుని దయ లేకుండా నీవు ఏది చేయలేవు. దేవుని దయ లేకుండా నీవు కూడా ఏది చేసినా అది నిష్ప్రయోజనం అంటున్నాడు. కనుక నన్ను అడగక వారు ఆలోచన చేసి అనేకమైన వాటిల్లో ప్రయాసపడుతున్నారు, కానీ వారికి ఏమయ్యో దొరకటలేదు. దొరికాలి అంటే వారికి ఏం కావాలి చెప్పండి? దేవుణ్ణి అడగాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి. దేవుని సన్నిధిలో నీవు దేవుని భయము కలిగి దేవుడు ఏ స్థితిలో నిన్ను ఉంచున్నాడో, ఇప్పుడు ఏ స్థితిలో నిన్ను పెట్టున్నాడో, ఆ స్థితిలోనే దేవునితో నీవేం చేయాలి చెప్పండి? సహవాసము కలిగి ఆయనను ఎత్తకాలి, ఆయన నీతి కొరకు జీవించాలి. ఆయన నిన్ను ఏ స్థితిలో ఉంచినా సంతృప్తి కలిగి నీవు ఉండాలి. సంతృప్తి లేని వారికి దేవుడు ఏమి చేయడు. ఎన్ని చేసినా వారి జీవితంలో అన్నీ మర్చిపోతూనే ఉంటారు. కనుక దేవుడు అలాంటి వారికి ఒకవేళ దేవుడు కొన్ని విషయాలలో మేలు చేసినా రాను రాను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వారిని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టినప్పుడు వారు జీవితం ఎలా ఉండదు చెప్పండి? ఇక శూన్యముగానే
అయిపోతుంది. కనుక దేవుడు అంటున్నాడు వారిని శ్రమలో వారిని దేవుడు అన్నాడు శ్రమలో నేను అతనికి తోడయుండి అతనిని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరిచేదను నా రక్షణ అతనికి నేను చూపించదను చూపిస్తాను అంటున్నాడు. కనుక మనకు దేవుడు రక్షణ కలగజేశాడు. ఈ రక్షణ మనం తెలుసుకోలేకపోతున్నాం. కనుక ఈ లోకములో ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు ఎలా చేశారు చెప్పండి. చూడండి నాలుగు ఆయన శరీరధారి అయిన దినములలో శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి రక్షించగలిగిన వానికి ప్రార్థనలను వ్యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన కుమారుడయ్యుండి కూడా పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట. శరీరధారి అయిన దినములలో మహారోదనము చేశాడంట ప్రభు. ఎందుకు చేయవలసి వచ్చింది అండి? ఆయన కుమారుడయ్యుండి చూడండి ఏప్రిల్కి రాత్రి పత్రిక 5:7 నుంచి చదవండి. శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ఆయన ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. పరిశుద్ధుడైన దేవుడు, ఏ పాపము కూడా ఎరగని వా దేవుడు. నాలో పాపమున్నదని మీరు నేను పాపిని అని ఎవరైనా మీలో రుజువు చేయగలరా అని అడిగినప్పుడు ఎవరు కూడా అనేక నేరాలు మోపి యేసు ప్రభుని సిలువ దగ్గరకు తీసుకువెళ్ళారు. సిలువ వెయ్యాలి అని పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. పిలాతు యేసు ప్రభుని చూసినప్పుడు ఆయన నేరాలు చేసినట్లుగా ఆయనకు అనిపిస్తలా. కనుక ఏమిటి ఈయన చేసిన నేరం అని అడిగితే ఈయన మరి దేవుని కుమారుడు అంటున్నాడండి. దేవుని యొక్క కుమారుణ్ణి, ఈ రాజ్యమంతా నాది, మీరంతా నా ప్రజలు, కనుక మీరు నేను రాజును అని చెప్పుకుంటున్నాడండి. కనుక మరి ఏ రాజు లేడు అని చెప్తున్నాడు. కనుక అనేక విషయాలు అబద్ధాలు ఆయన మీద నేరాలు మోపినప్పుడు ఆయన అంటున్నాడు, యేసు ప్రభుని అడిగాడు, నీవు రాజువా అని అడిగితే యేసు నీవు అన్నట్టుగా నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని ఈ లోకానికి వచ్చాను. నా రాజ్యము వేరు, నా నీతి వేరు. కనుక నా ప్రజలు వేరు, మీ ప్రజలు వేరు. కనుక ఈ లోకములో నా రాజ్యం యొక్క నీతిని తెలియజేస్తున్నా. నా రాజ్యము ఈ లోకములో నా ప్రజలనేవారు, నా రాజ్యము నా మాటను అంగీకరించిన వారు అందరూ కూడా ఈరోజు నా తండ్రి పంపించిన రాజ్య సువార్తను మీ మధ్యలో నేను ప్రకటన చేస్తున్నాను అని తెలియపరిచినప్పుడు ఈయన ఈ లోక సంబంధమైన రాజ్యము గురించి మాట్లాడలేదు. కనుక ఈ లోక సంబంధమైన రాజ్యము అని మీరంటున్నారు, కనుక ఈయనకు శిక్షకు అర్హుడు కాదు అని పిలాతు అంటున్నాడు. ఆయన శిక్షించడానికి అర్హుడు అని అక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఈయన శిక్షించాల్సిందే. నా పేరు దానియేలు అయినా కూడా అయ్యా మరి నేను బాగా తాగేవాడిని, తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడిని కూడా, అంత దుర్మార్గంగా ఉండేవాడిని. మరి సంవత్సరం కిందట నాకు కాళ్ళు చేతులు పడిపోయినాయి. ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈసీజీ తీసిన తర్వాత నీకు జీబీఎస్ అనే వైరస్ వ్యాధి వచ్చింది, నీకు కాళ్ళు రావటం కుదరదని చెప్పారు. రైగారికి ఫోన్ చేసి చెప్పాం. చెప్పిన తర్వాత అయ్యా 7 వారాలు ఈ చర్చి దగ్గర అయ్యా నీకు కాళ్ళు వస్తాయి అన్నారు. సరేనండి, ఫస్ట్ వారం నేను ఈ చర్చికి వచ్చాను. మా ఎవరిని తీసుకొని వచ్చినప్పుడు ఆటోలో వచ్చినప్పుడు ఇటు పక్క నన్ను కోటేశ్వరరావు రంగా గారు ఇద్దరు పట్టుకొని లోనకి తీసుకొచ్చారు నన్ను. 2వ వారం నేను ఒకరి సపోర్ట్తోనే ఈ చర్చికి వచ్చాను. 3వ వారం నేనే సింగిల్గా వచ్చాను.
నాలుగో వారాన్ని బండేసుకొని ఈ సన్నిధికి రావడం జరిగింది. అలాగే మరి ఏడో వారానికి నాకు పూర్తి స్వస్థత వచ్చిందండి. ఈ దేవుడి గొప్ప సాక్ష్యం దీవించను కాక. అందరికీ మా వందనాలండి. నా పేరు సౌందర్య, నా భర్త పేరు రాజేష్. మేము ఎల్లుడు నుంచి వస్తున్నామండి మైలవారం దగ్గర. మాకు 2 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. మాకు గర్భఫలం లేదండి. నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి. చాలా నెలలు తర్వాత వచ్చేది. అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి. నీటి పొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చింది అమ్మ, ప్రెగ్నెంట్ వచ్చింది, లేకపోతే రాదని చెప్పారు. ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి. ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుకు వాడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం, మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసం వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి, అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి, వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి. అయ్యగారు అమ్మగారు మాటలతో ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే. ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తూ ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు, ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి. ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం. ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నామండి. ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది. ఒక 5 రోజులకు 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి, ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి. అసలే నాకు రావాయి మంత్. ఇంకా ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఇంకా అప్పుడు చాలా సంతోషంతో అమ్మగారికి అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి, చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని. నేను ఇక్కడికి వచ్చాను. విజయవాడ దగ్గరలో ఉంటే మా తల్లిదండ్రులకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాబ్ ట్రయల్ చేస్తే చాలా చోట్ల అవకాశాలు వచ్చాయి కానీ ఎందుకో వెళ్ళాలనిపించలేదు. ఇక్కడ నున్న దగ్గరలో ఉన్న వికాస్ కాలేజీలో జాయిన్ అయ్యాము. తర్వాత లాస్ట్ ఇయర్ December 2 మేము ఓన్లీ క్రీస్తు విశ్వాస మందిరం అనే పేరు బలం చేత వచ్చాము. ఏ పాంప్లెట్ చూసి రాలేదండి. మేము నమ్మకం ఏంటంటే దేవుడే ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించాడని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము. అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవండి. ఆ ఆరోగ్య సమస్యలన్నిటికీ మాకు దేవుడు సమాధానం దయచేశాడు. అలాగే మా జీవితాల్లో గొప్ప కార్యం కూడా చేశాడండి. అలాగే మేము ఈ సన్నిధిలో జీవితాంతం సాక్షిగా నిలబడాలని బలమైన కోరిక అండి. మా కొరకు ప్రార్థించి మా బాగోగులు చూసే ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఎంతో రుణపడి ఉంటాం. ఈ గొప్ప దేవుడు దీవించిన గాక. అందరికీ వందనాలు. నా పేరు లీలా అండి. నేను తిరువూరు నుంచి ఇక్కడికి వచ్చాము మా పాప కోసం. మా పాపకి మాటలు రాని సందర్భంలో మేము ఇక్కడికి వచ్చాము. నా తల్లి దేవుడు నమ్ముకుంది. మా అమ్మ అప్పుడప్పుడు ఇక్కడ సన్నిధికి వస్తూ ఉండేది. అమ్మ నువ్వు కూడా వెళ్ళు దేవుడి సన్నిధికి, నీ పాపకు బాగాలేదు కదా అని చెప్పింది. నేను కూడా అప్పటి నుంచి అప్పుడప్పుడు దేవుడికి సన్నిధికి వస్తున్నాను. నానికిలా అండి నా పాప, అసలు ఏం మాట్లాడేది కాదు, అసలు కూర్చునేదే కాదు, బాగా యాక్టివ్. దాన్ని హైపర్ యాక్టివ్ అంటారంటే నాకైతే తెలీదు. అసలు ఓ గొంతులేస్తూ ఉండేది, అసలు ఎక్కడా కూర్చునేదే కాదు. అలాంటి బిడ్డ అసలు సన్నిధిలో కూర్చుంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా అసలు అక్కడికి వస్తే అల్లరి చేయదు. అలాంటి బిడ్డ దేవుడు మంచిగా మాటలు ఇచ్చాడు, మంచిగా స్కూల్కి కూడా వెళ్తుంది. అసలు దేవుడు ఎంతో నాకు మేలు చేశాడు అమ్మగారి ప్రార్థన వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల. నా భర్త దేవుడి కంటే విశ్వాసే కానీ నన్ను ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ చేర్చుకోవద్దంటారు. నేను బొట్టు తీస్తే ఆయనకి ఇష్టం ఉండదు అందుకే నేను చేర్చుకోవద్దు అంటారు. కానీ నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ నన్ను ఏమి తిట్టరు, నన్ను బాగా చూసుకుంటారండి. ఆ ఒక్క విషయంలోనే దేవుడు నాకు చాలా బాధ. అసలు సాక్ష్యం చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, నా హృదయం ఎంతో దుఃఖంతోనండి ఉన్నది. నా దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. నాకు ఎన్నో ఆస్తులు అన్న ఎన్నో అంతస్తులు ఉన్నప్పటికీ నా బిడ్డ అలా ఉంటే నాకు చాలా బాధ. దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు. నా భర్త అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను జాబ్. నా బిడ్డ మాటలు రాకపోయేసరికి నాకు ఎంతో బాధ. ఏసయ్యా నాకు అన్నీ ఇచ్చావు,
అయినప్పటికీ నా బిడ్డకు మాటలు రాకపోతే ఇవన్నీ ఇచ్చిన నాకు వేస్టే. నా బిడ్డ బాగోవలేసాయి అని ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి, అమ్మగారు ప్రార్థన, అమ్మాయి గారి ప్రార్థన కూడా ఆలకించి దేవుడు నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చాడు. ఇంకా నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చి నా భర్త కూడా నన్ను రోజు సన్నిధికి వెళ్ళేటట్టు, ఆయనకు కూడా మంచి మనసు వచ్చేటట్టు నన్ను ఏమీ అనుకోకుండా నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబం నేను సన్నిధికి వచ్చేటట్టు దేవుడి మాటలు వినేటప్పుడు నా బిడ్డలు ఎంతో మంచిగా ఉంటారు, ఏ తప్పు చేయరు అని నాకు విశ్వాసం. అలాగే నా బిడ్డలు నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లు, నా కుటుంబం ఆశీర్వదించబడాలని, నా బిడ్డకి ఇంకా మంచి స్వస్థత రావాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా సన్నిధి ప్రార్థన చేసేటప్పుడు నా బిడ్డను కూడా నీ సన్నిధిలో పెట్టుకోమని అడుగుతున్నాను. ముఖ్యంగా అమ్మగారు ప్రార్థన వల్ల, నా సన్నిధికి రావడం వల్ల నా బిడ్డకి స్వస్థత పడింది. దేవుడు ఎంతో మేలు చేశాడు. దేవుడు చేసిన మేలుకి నేనేమిచ్చి ఋణం చెల్లించలేను. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.